అమర్పేట్ ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడ మనం ఉంటున్నాము, ఈడ ఉండేవాళ్ళందరూ మేస్త్రి పని చేసుకుంటారు, ఆటో డ్రైవర్ గా పని చేసుకుంటారు, కూరగాయలు అమ్ముతారు, ఆడవాళ్ళు పోయి ఇళ్లలో మేడ్ సర్వెంట్లు పనిచేస్తారు. ఒక్కొక్క రూపాయి కూడా కట్టుకొని ఇది చిన్న 60 గజాలు 80 గజాలు 70 గజాలు అలా ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ జీవనోపాధి వాళ్ళ పిల్లలు ఇక్కడనే చదువుకుంటున్నారు, వాళ్ళ పని ఇక్కడనే చేసుకుంటున్నారు. సడన్ గా ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయంటే ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే డబుల్ పంపిస్తా అంటే నేను ఎట్లా అంత దూరం పోవాలి అని అంటున్నారు. ఈరోజు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 50 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసింది. 50 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరు కూడా వచ్చి, ఏ అధికారి కూడా వచ్చి, కలెక్టర్ గారు కూడా, ఆర్టీఓ గారు ఎవరన్నా వచ్చి మనకి ఎఫ్టీఎల్ కానీ లేదా బఫర్ జోన్లో ఉందా అని ఏ ఒక్కరు కూడా రాయి పెట్టలేదు. మన అందరిది ఎఫ్టీఎల్లో లేదు, బఫర్ జోన్లో లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా ఇక్కడ వచ్చి మెజర్మెంట్ చేసి మనకు రాళ్ళు పెట్టలే. అందుకని ఇన్నోసెంట్ అందరూ ఇక్కడ ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకొని 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు. ఒక ఆయన చెప్తాడు 5000 రూపాయలు ఇచ్చి మనము మాట్లాడిస్తున్నామని చెప్తాడు. శ్రీధర్ బాబు నువ్వు బాగా చదువుకున్నోడి, ఎల్ఎల్బి చేసావు, ఈ రోజు వచ్చి చూడు, మీరు కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ వచ్చి చూడండి, ఎవరన్నా 5000 రూపాయలు ఇస్తే మాట్లాడతారేమో చూడండి, వాళ్ళ ఆవేదన చూడండి. 15 రోజుల నుంచి భోజనం చేయాలి, 4 రాత్రి 4 గంటల వరకు కూడా నిద్రపోకుండా వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అంత అన్యాయమైన స్థితిలో ఉంటే మీరు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడరు, ఒక అధికారి కూడా వచ్చి ఏ విధంగా చేస్తున్నాము, ఏం చేయబోతున్నాం, మీ ఇల్లు తీసుకొని ఏం చేయబోతున్నాం అని ఇప్పటి వరకు ఎవరన్నా వచ్చిందా? ఎవరు రాలే. అంటే గవర్నమెంట్ వాళ్ళకే తెలియదు మూసి సుందరీకరణ ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము, దానికి డిపిఆర్ ఏంటి, దానికి కన్సల్టెంట్.